हाय फ्रेंड्स छत्तीसगढ़ मन जवान की माओवेस्ट मध्य जरूर एर का अनकूद पक् ट्राप पनी मन जवान अत्यंत घोर माओवेस्ट चंपार अच्छे इपड़ू चला चला उड़े मन जवान माओवेस्ट ट्राप पड़ा एटी अब स्पष्ट मन वाल तप कम एक्सपर्ट्स अदेंटे स्टैंडर्ड ऑपरेशन प्रोसीजर उ दाने प्रकार अड़वलू प्रांता कूंबिंग की वेटू एपड़ू मन मिलिटरी सिबंदी का लेकिन सीआरपीएफ सिबंदी का कोब्रा सिबंदी लाइक वील्त प्राता అది ఫస్ట్ బేసిక్ రూల్ బట్ నిన్న అటుపక్క ఇటుపక్క కొండలు మధ్యలో లోయగా లోతట్టుగా ఉన్నటువంటి ప్రాంతంలో మన వాళ్ళు ఉన్నారు దాంతో పైన ఉన్నటువంటి మావోయిస్టులు ఈజీగా కాల్పులు జరిపి మన వాళ్ళని హతమందించారు ఈ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ లో కూడా ఎత్తైన ప్రాంతాలు ఎందుకు ఉండాలని అంటారంటే అక్కడి నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు అక్కడి నుంచి ఈజీగా టార్గెట్ ని మన వాళ్ళు ఫైర్ చేయొచ్చు బట్ ఈసారి మనోలు టార్గెట్ అయ్యారు అట్ ది సేమ్ టైం మన వాళ్ళు కింద లోయలో ఉన్నారు ఇది ఫస్ట్ ఫెయిల్యూర్ ఇది మన వాళ్ళు చేసిన ఫస్ట్ తప్పు నెంబర్ 2 ఈ కూంబింగ్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా సరైనటువంటి వాటర్ తీసుకెళ్ళలేదట సరైన ఫుడ్ మెటీరియల్ తీసుకెళ్ళలేదట యాక్చువల్ గా మొత్తం వెళ్ళాల్సిన ఎంతమంది వెళ్ళింది ఎంతమంది రిటర్న్ అయ్యేటప్పుడు ఎంతమంది రిటర్న్ అయినారు అండ్ ఆ ప్రొసీజర్ ఏం ఫాలో అయ్యారు ఏంటి అన్నప్పుడు నెంబర్ ఆఫ్ డౌట్స్ అనేవి రైజ్ అవుతోంది సరే ఇది పక్కన పెట్టండి నెంబర్ 2 మెయిన్ గా ఏంటంటే ఈ ఫిబ్రవరి నుంచి జూలై మధ్యలో మావోయిస్టులు మన జవాన్ల మీద ఇటువంటి దాడులకు తెగబడతా ఉంటారు దాని కారణం ఏంటంటే ఎండాకాలం సో ఎండాకాలం కాబట్టి చెట్లు ఆకులు అన్ని కూడా రాలిపోయి ఉంటాయి ఆ చుట్టుపక్కల ఏరియాలు మొత్తం కూడా ఈ మావోయిస్టులకు బాగా తెలిసిని ఉంటాయి గిరిజనులు కూడా మావోయిస్టులకే సహాయం అందిస్తా ఉంటారు ఈ మూమెంట్ లో పోలీసులు కావచ్చు ఈ మన సిఆర్పిఎఫ్ సిబ్బంది కావచ్చు కోబ్రా టీమ్ కావచ్చు తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ కావచ్చు వీళ్ళు గనక కూంబింగ్ గనక వస్తూ ఉన్నట్టయితే చెట్లు ఆకులు రాలిపడి ఉన్నాయి కదా మొత్తం ఎండలు కదా సో ఎండలు కాబట్టి చెట్లు ఆకులు ఏమి ఉండవు కాబట్టి ఫస్ట్ థింగ్ ఎక్కడి నుంచి సరే వీళ్ళని కనిపెడతారు నెంబర్ 1 నెంబర్ 2 వీళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు ఆకులు చప్పుడవుతూ ఉంటుంది దాంతో ఈజీగా అలికిడి తెలుస్తుంది నెంబర్ 3 వీళ్ళు గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎండాకాలంలో మాక్సిమం వాళ్ళు గూడేలు ఖాళీ చేసేసి అడవిలోకి ఆడాడక వెళ్తుంటారు ఒకవేళ గూడేల్లో ఉన్నా సరే వాళ్ళకి ఎవరు వస్తున్నారు ఏంటనే విషయం ముందుగానే తెలిసిద్దట ఇక ఇక్కడ వచ్చేటప్పటికి మన వాళ్ళు చేసిన అతిపెద్ద పొరపాటు ఏ ఏరియాలు అయితే మన వాళ్ళు కూంబింగ్కి వెళ్ళారో అక్కడ జిర్గాన్ టేకుల గూడెం అని చెప్పేసి రెండు గ్రామాలు ఉన్నాయి వీళ్ళు కూంబింగ్ కి ఆల్రెడీ ఆ గ్రామాల మీదగా మన వాళ్ళు వెళ్ళారట బాగా లోపలికి వెళ్ళారు ఇలా వెళ్తున్నటువంటి మూమెంట్ లో ఈ జిర్గాన్ టేకులగూడెం గ్రామాల్లో అసలు ఒక్కలంటే ఒక్కల కూడా లేరట ఎంత ఎండాకాలం అయినా సరే ఇళ్లల్లో ఎంత కొంతమంది ఉంటారు అసలు ఎవరూ లేరు అన్నప్పుడు వీళ్ళకేదో ముందుగానే ఉప్పొందింది వీళ్ళని కావాలని వాంటెడ్ గా ఖాళీ చేయించారు ఇక్కడ ఏదో జరగబోతుంది అన్న విషయం మన వాళ్ళకి అర్థమయ్యి ఎక్కడే వెనక గనక వచ్చినట్టయితే బ్రతికే వాళ్ళని మొర అసలు ఫైరింగ్ గా జరిగేది కాదని అంటున్నారు కానీ మన వాళ్ళు ఏం చేశారు ఈ మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మాడ్వి హిడ్మా ఈ మాడ్వి హిడ్మా వచ్చేటప్పటికి పలానా చోట ఉన్నాడని చెప్పేసి మావోయిస్టులే కావాలని దాన్ని ఒక ప్రచారం లాగా చేసేసి అది కాస్త ఏదో లీక్ అన్నట్టుగా పోలీసులకి సిఆర్పిఎఫ్ సిబ్బందికి అందించి ట్రాప్ అనేది అక్కడ పన్నారు మన వాళ్ళు ఏం చేశారు హిడ్మా అసలు చాలా భయంకరమైన వ్యక్తి అండ్ చాలా తెలివిగలడు ఇతను అక్కడ గనక మనం మట్టు పెట్టినట్టయితే ఇతను అక్కడ గనక పట్టుకున్నట్టయితే ఆల్మోస్ట్ మావోయిస్టులు మనం కథం చేయవచ్చు అని చెప్పేసి మన వాళ్ళు అనుకొని ఆ వేళ ముందుకెళ్లారు బట్ ఇదంతా హిడ్మా యొక్క ట్రాప్ గ్రామస్తుల్ని ఖాళీ చేయించాడు ఎండాకాలం మన వాళ్ళ సరైన నీళ్లు ఫుడ్ తీసుకెళ్ళాల డీహైడ్రేషన్ అండ్ మోర్ ఓవర్ మన దగ్గర ఉన్న దానికన్నా వాళ్ళ దగ్గర హైలీ ఆయుధాలు ఎక్కువ ఉండిపోయినాయి సో ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు చేతులారా మన వారి యొక్క కూసింత అలసత్వం కూసింత సమయస్ఫూర్తి లోపించటం అన్ని కలగలిపి అవతలు ఉన్నటువంటి వాడు బాగా తెలివిగా ఉండటం బాగా పక్క ప్లానింగ్ తో ఉండటం ఆల్రెడీ అన్ని సిద్ధం చేసుకుని ట్రాప్ అనేది మొత్తం వాడే పనటం ఇక్కడ మన జవాన్ల పాలిట శత్రువైంది
మన జవాన్ల పాలిట మృత్యు పాశమైంది. మన జవాన్లు చేసిన తప్పు ఇదే. ఆ గ్రామంలోకి వెళ్ళగాని ఎవరూ లేరు అన్నప్పుడు వెనక వచ్చినా బ్రతికేవాళ్ళు. ఎండాకాలం కదా, తెల్లేటప్పుడు కొంచెం మంచి వాటర్ గీటర్ కొంచెం దిట్టుగా తీసుకెళ్ళాలనుకున్నా సరే ఉన్నవాళ్ళు బతికేవాళ్ళు. అండ్ వాళ్ళు పన్నింది అవతల ట్రాపు హిడ్మా ఉన్నాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, అసలు ఉన్నాడా లేదని కన్ఫర్మేషన్ చేసుకోవటం కావచ్చు, మధ్యలో ఇన్ఫార్మర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్తుంది నిజమా అబద్ధం క్రాస్ చెక్ చేయటం కావచ్చు, ఇవన్నీ చేసుకుని ఇంత జరిగేది కాదు. అండ్ కొంతమందికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఉన్నాయా లేవన్న డౌట్ కూడా ఉంది, హై ఎండ్ ఎక్విప్మెంట్ ఉందా లేదన్న డౌట్స్ కూడా ఉన్నాయి. ఏది ఏమైనా మన యొక్క మిలిటరీ మన జవాన్లకు సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ అధికారుల యొక్క వైఫల్యం ఇక్కడ కనిపిస్తా ఉంది. సారీ టు సే దిస్, నిజంగా అధికారుల వైఫల్యం కనిపిస్తా ఉంది, పైన ఉన్నటువంటి పాలకుల వైఫల్యం కనిపిస్తా ఉంది. అన్నింటికి సంబంధించి నిన్న ఎవరైతే వీరిని కూంబింగ్ ఆపరేషన్ లో పాల్గొనడానికి ముందుండి నడిపించున్నారో వాళ్ళ వైఫల్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో మనం చేసిన పొరపాట్లు మనం చేసిన తప్పులే మావోయిస్టులకు ప్లస్ అయిని అన్యాయంగా మన వాళ్ళని బలి తీసుకున్నారు.